వాట్సాప్ గైస్, నేను మీ మాస్ మాదాస్ రవితేజ. ఇప్పుడు మనం ఉదయపూర్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఎక్స్ప్లోరింగ్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. అండ్ ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో హాస్టల్ యొక్క టూర్ ఎలా ఉంటుందని చెప్పేసి చూపించాను కదా. ఇక మనకు బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే పోహా అండ్ సమోసా, జిలేబీ అండ్ కచోరీ ఇవే ఉంటాయి మనకు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అని చెప్పేసి. మనకు ఇడ్లీ ఇలాంటివి అయితే దొరకవు అనమాట. అండ్ సందీప్ గారు వచ్చేసి పోహా తీసుకున్నారు అండ్ నీళ్ళు అండ్ నీళ్ళు సమోసా తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మాది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఫుడ్ బ్లాగ్స్ చూడాలనుకున్నట్లయితే కనుక తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారి ఛానల్ అయితే చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వచ్చేసి సిటీ ప్యాలెస్కి వెళ్తూ ఉన్నాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సిటీ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు చూపిస్తాను. క్లాక్ టవర్ సిటీ ప్యాలెస్కి వచ్చేసి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. అండ్ ఉదయపూర్ని ద సిటీ ఆఫ్ లేక్ అని చెప్పేసి కూడా అంటారు. ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఇప్పుడు మేము తీసుకున్న హాస్టల్ వచ్చేసి మాకు హోల్ సిటీలో ఉంటుంది. చూస్తారు కదా, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మాకు చాలా దగ్గరలోనే. ఇప్పుడు మేము సిటీ ప్యాలెస్కి వెళ్ళాలనుకున్నా 1.5 కిలోమీటర్స్ ఓన్లీ. అండ్ మేము ఎక్కడ ఏ లేక్స్కి వెళ్ళాలనుకున్నా కూడా మొత్తం అంతా కూడా సరే సందీప్ గారు చాలా ప్రీ ప్లాన్ గా చేసి చాలా దగ్గరలోనే మాకు అంటే అన్నింటికి సెంటర్ పాయింట్ అదే విధంగా వచ్చేసి సందీప్ గారి ఒక హాస్టల్ అయితే బుక్ చేశారు. వావ్, టెంపుల్ చూడండి, టెంపుల్ చూపా కదా. ఇదే మనకి యాక్చువల్ గా సిటీ ప్యాలెస్ యొక్క ఎంట్రన్స్. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి పార్కింగ్ పార్కింగ్ వెళ్ళి ఇద్దరు లగానా అప్పుడు ఇక లగాదో ఇద్దరు లగాదో సారీ गाड़ी अंदर लेके जा सकते क्या? ठीक वीडियो नहीं बनाऊंगा. ठीक है, फोटोस ले सकते हैं ना? ठीक है ठीक है, सॉरी. ఎప్పుడైనా మనం ఒక తెలియని ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రం గైడ్ని అయితే ఖచ్చితంగా మనం అలర్ట్ చేసుకోవాలి. అలర్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు తెలియని విషయాలు అని చెప్పేసి తెలుసుకోవచ్చు. దీంతోపాటు కూడా మేము మేము ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాం కాబట్టి మీకు అది చూపించడానికి కూడా చాలా బాగుంటుంది. సి, దిస్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ సిటీ ప్యాలెస్. సిటీ ప్యాలెస్ ఎంట్రన్స్ అని చెప్పేసి మనకి ఏ విధంగా ఉంది. ఇక్కడ మనం వెనక చూస్తే కనుక ఈ మూడు ద్వారాలు కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం త్రిపోలియా ద్వారాలు అని చెప్పేసి అంటారంట. సో ఫైనల్గా మనం సిటీ ప్యాలెస్లో అయితే ఎంటర్ అయిపోయాం. సి, ఎంట్రన్స్లో మనకి ఈ విధంగా అయితే వ్యూ ఉంది. ఇక మనకు ప్యాలెస్ అంటేనే తెలిసిందే కదా పెద్ద పెద్ద భవనాలు అని చెప్పేసి. ఆ భవనాల వ్యూ అని చెప్పేసి అలా ఉంది, ఒకసారి చూడండి. ఈ గార్డెన్ చూస్తున్నారు కదా, ఈ గార్డెన్ దగ్గర యాక్చువల్గా మనకు ముఖేష్ అంబానీ వారి కూతురు కూడా మ్యారేజ్ రిసెప్షన్ అని చెప్పేసి ఇక్కడ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఎత్తైన భవనాలు, మనకు ప్యాలెస్ అంటేనే తెలిసింది కదా, ఎత్తైన సుందరమైన భవనాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సిటీ ప్యాలెస్ మ్యూజియంకి. అండ్ అక్కడ బొమ్మ చూశారు కదా, మీకు బొమ్మ చూస్తే ఒకవైపు క్షత్రియులు ఉన్నారు, ఒక పక్కన తక్కువ వర్గం వాళ్ళు ఉంటారంట. ఇక మనకు తెలిసిందే కదా ప్యాలెస్ అంటే మనకి ఎలా ఉంటాయో, రాజ దర్బార్లు మొత్తం అంతా కూడా గుర్రాలు అండ్ ఏనుగులు వాటికి సంబంధించిన పెయింటింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ సందీప్ గారిది అండ్ నీలు గారి బ్యాక్ చెక్కింగ్ కూడా జరుగుతుంది. మరణ కరెన్సీజీ అని చెప్పేసి ఇక్కడ మనకు 1620లో గణేష్ విగ్రహం అని చెప్పి అంటే గణేష్ యొక్క టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయించారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకు ఉదయపూర్లో ఏ శుభకార్యం జరగాలనుకున్నా కూడా మనకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. బోలో గణేష్ మహారాజ్కి జై. మనకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ గణేష్ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ మొత్తం అంతా కూడా మనకు 1620లో నిర్మించారని చెప్పేసి అయితే అంటున్నారు ఇక్కడ. సి, అప్పట్లోనే మనకు ఈ అద్భుతమైన
టేల్స్ వర్క్ అని చెప్పేసి అప్పటి కాలంలో ఉందంటే మనకు గమనించుకోవచ్చు. మార్బల్ అద్భుతం కదా. అప్పట్లోనే మనకు ఇలాంటి టైల్ వర్క్ ఉందంటే సూపర్ ఎక్స్ట్రాడినరీ. యా ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి గ్లాస్ వచ్చేసి మనకు బెల్జియం నుంచి తెప్పించారని చెప్పేసి అందరూ, ఎందుకంటే ఇక్కడ మనకు రాణిగారి ఉండే నివాసం అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నావు కదా ఇది రాజుగారి నివాసం. అండ్ పైనుంచి మనం చూస్తే కనుక ఈ వ్యూ మొత్తం అంతా కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత కూడా ఆ వ్యూ చూపిస్తాను మీకు. మహారాణా ప్రతాప్ కక్ష వచ్చేసి, అండ్ ఇక్కడ దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 35 kgs అంటుంది చెప్పేసి అంటున్నారు. ఇక్కడ యూజ్ చేసిన ఈ వెపన్స్ అన్ని కూడా అండ్ తల్వార్స్ అన్ని కూడా అప్పట్లోనే యూజ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా మీకు సందీప్ గారి ఛానల్ లో దొరుకుతుంది. हल्दीघाटी का युद्ध तो आप जानते ही हैं, अकबर और महाराणा प्रताप के बीच में होता. अकबर जो था पूरे हिंदुस्तान पर उसने कब्जा कर लिया था, सिर्फ मेवाड़ में आकर उसको हार मिली थी. तो इस पेंटिंग में दिखाया गया कि ये महाराणा प्रताप है, ये उनका चेता घोड़ा है और ये है सामने अकबर की सेना की तरफ से युद्ध लड़ रहे थे जयपुर के राजा मानसिंह, सवाई मानसिंह. जब महाराणा प्रताप ने उनके ऊपर हमला किया तो उसके हाथी ने इनको बचाने के लिए हमला किया था, तो हाथी की सूंड पर एक तलवार लगी रहती थी जिससे चेता घोड़ा जख्मी हो गया था. तो महाराणा प्रताप का घोड़ा चेता घोड़ा जब जख्मी हो गया था तो महाराणा प्रताप को युद्ध क्षेत्र से बाहर निकलना था. तो वो अकबर की सेना से यहाँ से युद्ध लड़ते हुए यहाँ तक आए कि बनास नदी का नाला है जो 22 फीट चौड़ा था. तो महाराणा प्रताप का जो चेता घोड़ा एक पाँव कटने के बावजूद भी उसने इस नाले को पार कर लिया था और यहाँ जाकर के वो शहीद हो गया था. फिर महाराणा प्रताप का एक छोटा भाई था शक्ति सिंह जो अकबर की सेना में मिल गया था. फिर उसको बाद में अपनी गलती का एहसास हुआ कि मेरा भाई अपनी राज्य और शासन के लिए इतना युद्ध वगैरह कर रहा है और मैं दुश्मन सेना में मिल गया हूँ. तो उसने यहाँ से क्षमा याचना मांगी महाराणा प्रताप से, गलती की हुई थी उससे. फिर उसने ये 1982 में एक फिल्म आई थी बैन किंग्सले द्वारा, उसमें जो गांधी जी ने जो रोल किया था ये वो चश्मा है, मतलब उन्होंने जो चश्मा पहना था ना वो वाला चश्मा है जो 1982 में एक फिल्म आई थी उसमें रोल में जो उन्होंने पहना था ना वो वाला चश्मा यहाँ डिस्प्ले में लगाया था. ये ओरिजिनल गांधी जी का चश्मा नहीं. ये कुंड इसलिए बनाया गया कि ये पूरा संगमरमर का है, 1 पीस पे बना हुआ है. पुराने समय में जब महाराणा का राज तिलक होता था तो इसके अंदर 1 लाख चांदी के सिक्के भर के रखते थे. 1 लाख चांदी के सिक्के कॉइंस. ओके. उसमें से 25,000 जो कॉइंस होते थे, 25,000 जो कॉइंस होते थे वो राजा जो होता था प्रजा में दान कर देता और बाकी बचे जो सिक्के होते थे वो मंदिर के रख रखाव और धार्मिक कार्यों में खर्च किया जाता. ओके. यानी जो 75,000 जो होते थे सिक्के वो तो प्रजा में. ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం 4th floor లో ఉన్నాం. ఇక్కడ యాక్చువల్ గా టోటల్ పిల్లర్స్ వచ్చేసి 104 పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 4th floor లో కూడా మనకు ఈ చెట్లు వచ్చేసి ఇంత పెద్దగా పెరుగుది మనకు కనిపిస్తున్నాయంటే దాని యొక్క ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అలా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ చూస్తే 4th floor లో కూడా మనకు ఇంత పెద్ద చెట్లు అయితే కనిపిస్తున్నాయంటే నియర్ టు నియర్ ఇది ట్రీ వచ్చేసి మనకు ఒక 100 ఇయర్స్ బిఫోర్ అయితే ఉంటుంది. 100 ఇయర్స్ కన్నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే 200 ఇయర్స్ బిఫోరే ఉంటుంది అనమాట. ఈ చౌక్ మొత్తాన్ని అమర్ విలాస్ అంటారు. పెయింటింగ్ చిత్రకారు గాసీ అనే వారు వచ్చేసి ఇక్కడ సంబంధించిన ఈ చౌక్ మొత్తాన్ని కూడా పైనుంచి శాటిలైట్ వ్యూ లాగైతే వాళ్ళు చిత్ర. ఇండియాలో ఉన్న రాజులందరూ కూడా ఢిల్లీలో సమావేశమయ్యేవారు. ఈ ఢిల్లీలో సమావేశాలు నిర్వహించినప్పుడు ఈ రాణా ప్రతాప్ సింగ్జీ అనే వ్యక్తి అని చెప్పేసి అంటే ఈ ప్యాలెస్ సంబంధించిన రాజు ఎవరైతే ఉంటారో ఆయన వెళ్ళేవారు కాదు. దానికోసం అక్కడ ఈ చైర్ అని చెప్పేసి ఖాళీగా ఉండడం వల్ల ఈయన వెళ్ళకపోవడంతో అక్కడి నుంచి ఉన్న చైర్ అని చెప్పేసి ఇక్కడికి ఢిల్లీ దర్బారే పంపించేసిందనమాట. మీరు అక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఉదయ్పూర్లోనే ప్రాచీనమైన టెంపుల్, అంటే మొట్టమొదట కట్టింది ఉదయ్పూర్లో ఈ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడున్న గైడ్ చెప్తున్నారు. ఇందాక మనం చూస్తాం కదా ఫ్రంట్ వ్యూ, అక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యాం. సి ఇక్కడ నుంచి మనకు ఫ్రంట్ వ్యూ అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది. ఇంతకుముందు మనకు ఆయన చెప్పారు కదా ఏనుగులు అండ్ గుర్రాలకు సంబంధించిన పోటీలు నిర్వహించేవారు అని చెప్పేసి, దానికి సంబంధించిన రియల్ ఫోటో కూడా మనకి ఇక్కడ ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అది ఇక్కడ చూద్దాం. ये अभी अपन यहाँ खड़े हैं, अभी अपने को इतना पैलेस और देखने को बाकी है. ओके. ఇక్కడ మీకు ఇందాక కింద నుంచి చెప్పాను కదా ఈ కలర్ఫుల్ గ్లాసెస్ అని చెప్పేసి ఫస్ట్ టైం మనకు ఇండియాలో ఎక్స్పోర్ట్ అయిన ఇంపోర్ట్ అయిన గ్లాసెస్ వచ్చేసి ఇవే మనకు. ఈ బెల్జియం నుంచి అయితే తెప్పించానని చెప్పేసి చెప్తున్నారు. అండ్ రాణిగారు ఏవైనా ప్రోగ్రామ్స్ చూడాలనుకుంటే కనుక మనకు ఈ కలర్ఫుల్ గా ఈ గ్లాసెస్ నుంచి అని చెప్పేసి వాళ్ళు చూసేవారని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ టైం మన ఇండియాలో ఇంపోర్ట్ అయిన గ్లాసెస్ ఇవి. ఇవి వచ్చేసి మనకు ఏనుగు దంతాలతో నిర్మించాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సి ఇటువైపు అండ్ ఇటువైపు ఒకసారి మీకు లోపల వ్యూ కూడా చూపిస్తాను చూడండి. Yeah.
वाव मार्वेलस ఇక్కడ చూస్తున్నా ఈ పెయింటింగ్ మొత్తం అంతా కూడా ఉదయపూర్ సంబంధించిన మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు చిత్రించాలని చెప్పేసి అంటున్నారు రాజుగారు రకరకాల చిత్రకారుల నుంచి పిలిపించేసి మొత్తం అంతా కూడా ఇది మనకు చిత్రీకరించారని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక్కడ తెప్పించిన ఈ స్టైల్స్ మొత్తం అన్ని కూడా మనకు చైనా నుంచి ఇంపోర్ట్ చేశారు 1815 లో తీపించారని చెప్పేసి చెప్తున్నారు మందిర్ హే వో ఉదర్ రూపే హై క్యా హా రూపే హై ఓహో సూపర్ 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 ఇందాక మనం కింద నుంచి గార్డెన్ గార్డెన్ చూసేసాం కదా ఆ గార్డెన్ మనకు పై వ్యూ నుంచి శాటిలైట్ వ్యూ నుంచి ఎలా కనిపిస్తుంది చూడండి ఒకసారి అండ్ దీంతో పాటు కూడా ఒకటి వచ్చేసి మనకు రోపే కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఆ రోపే కూడా కుదిరితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం కదా ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మనకు ల్యాక్ ప్యాలెస్ అంటే సరస్సులో ఉన్న ప్యాలెస్ అని చెప్పేసి అంటారు దీనికి ఒక్కొక్క రూమ్ కాస్ట్ వచ్చేసి మనకు 40,000 నుంచి 120,000 వరకు ఉంటుందని చెప్పేసి అని చెప్తున్నారు ఇదొచ్చేసి మనకు టెర్రస్ వ్యూ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెర్రస్ వ్యూ అండ్ ఇక్కడ మారణా భూపాల్ సింగ్ జీ యొక్క బెడ్ రూమ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను రాజులు తెలివి చూడండి ఒకసారి ఈ చిన్న చిన్న లోపల ఎక్స్ప్లో ఇంత నేరోగా ఎందుకు పెట్టించారంటే ఎవరైనా మనకు శత్రువులు ఇక్కడ ఈ కోటలోకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇదంతా కూడా మనకు వాళ్ళ ఎత్తు ఎక్కువగా ఎత్తు హైట్ ఉంటారు కాబట్టి వాళ్ళు లోపలికి వచ్చేసిన వెంటనే మనకి ఇక్కడ హిట్ చేస్తారు ఈ ద్వారం వచ్చేసి మనకి ఇంత ముందు ఇక్కడ ఉండేదన్నమాట ఇక్కడ ఉన్నదాన్ని తీసేసి ఇక్కడ మ్యూజియం కోసం మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఏనుగు దంతాలతో తయారు చేస్తారని చెప్తున్నారు అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా రాజుగారి చైర్ అండ్ వెనకల మీకు అక్కడ కనిపిస్తుంది అది రాణిగారు విస్తని కర్ర అనమాట రాజుగారికి గాలి వీచడానికి 350 సంవత్సరాల కిందట చైర్ ఇది ఇప్పటికీ కూడా మనకు చెక్కు చెదరకుండా ఉంది ఆ చైర్ పక్కన మన బాబాయ్ చైర్ వేసుకుని కూర్చున్నాడు మారణా భూపాల్ జీ యొక్క బెడ్ అండ్ ఈ వీల్ చైర్ చూస్తున్నారు కదా 70 సంవత్సరాల కిందట వచ్చేసి మనకు వీల్ చైర్ అని చెప్పేసి ఇలా ఉండేది అండ్ రాజుగారు పోలో గేమ్ అని చెప్పేసి ఆడేప్పుడు గుర్రం మీద నుంచి కింద పడ్డప్పుడు తన కాళ్ళు రెండు కూడా పెరాలసిస్ అని చెప్పేసి గురైపోయాయి పెరాలసిస్ గురైనప్పుడు ఈ వీల్ చైర్ పైన మనం మొత్తం అంతా తిరగాలి ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ లాగా అయితే మనకు కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు రాజుగారి బెడ్రూమ్ ఓ అందరికే ఓకే అండ్ ఇది రాజుగారి బాత్ టబ్ రాజుగారి బాత్ టబ్ వచ్చేసి ఆయనకు ఎలాగా కాళ్ళు రెండు విరిగిపోయాయి కాబట్టి అంటే పెరాలసిస్ గురయ్యాయి కాబట్టి ఇది ఇంగ్లాండ్ నుంచి ఆయన ఇంపోర్ట్ చేసుకున్నారు తను స్నానం చేయడానికి మొత్తం అంతా కూడా తన వాష్రూమ్ లాంటిది అనమాట అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసింది మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించాల్సి వస్తుంది 1940లో నిర్మించిన లిఫ్ట్ అనమాట 1940నా యా అంటే 1940లోనే మనకు ఈ లిఫ్ట్ అని చెప్పేసి నిర్మించారు అప్పటి కాలంలోనే లిఫ్ట్ యూజ్ చేసుకుని పైకి కిందకి తిరగాలంటే రాజుగారు వచ్చేసి ఇక్కడ నుంచి సూర్య నమస్కారం చేసుకునే వాళ్ళంట ఏదైనా చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే పోహానో లేకపోతే పూరీనో కచోరీనో తినాలనుకుంటే ఇక్కడికి తినేటోళ్ళు అంటే మనకు వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా మనకు మేఘాలు అలా అడ్డొచ్చినప్పుడు డైరెక్ట్గా లోపలికే సూర్యుని తెప్పించుకున్నారు చూడండి అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడానికి డైరెక్ట్గా దేవుణ్ణి లోపల తెప్పించేసుకుని సూర్య నమస్కారాలు అని చెప్పేసి చేసుకునే వాళ్ళు ఇది ఇక్కడ చూపిస్తున్నది మొత్తం అంతా కూడా మనకి ఇది కాఫర్తో తయారు చేసింది మనకు పూత కోసం అంటారు కదా అంటే లేయర్ వేయడానికి 1 కిలో 80 గ్రాములు అని చెప్పేసి ఇక్కడ బంగారుని కూడా యూజ్ చేశారు దేవుణ్ణి చూడండి సూర్యుని కూడా లోపలికి తెప్పించేసుకున్నారు
पुराने समय में जो राजा होते थे अपने वजन के अकॉर्डिंग कुछ भी दान करना होता था तो यहाँ से राजा अपने वजन के अकॉर्डिंग करता था, उसके अपना वजन पीला दान होता था, ठीक है, तो वेट उसका यहाँ पे वेट होता था राजा का, और उसके अकॉर्डिंग जितना भी वजन होता था उसको कुछ दान करना होता था, तो वो वहाँ से राजा अपने प्रजा को दान करता था वजन के अकॉर्डिंग, ठीक है। ఇక్కడ చూస్తున్నా ఈ చౌక్ వచ్చేసి మనకు మోర్ చౌక్ అంటారు, ఇప్పుడు మనం రాజుగారి డైనింగ్ హాల్ అయితే చూడబోతున్నాం। ये राजा का डाइनिंग हॉल है, पुराने समय में जो राजा होते थे वो यहाँ बैठ करके भोजन वगैरह करते थे। ये भी पूरा रंगीन कांच से बना हुआ है, इसको मानक महल बोलते हैं। दीनी मानक महल अंजेपे चप्तारंट इधर एक्चुअली राजगढ़ डाइनिंग हॉल सुपर ना आने दे। ఇందాక మనం చూసాం కదా అది మొత్తం అంతా కూడా రాజుగారి మహల్, ఇప్పుడు వచ్చేసి రాణిగారి మహల్ లోకి ఎంటర్ అవుతున్నాం। वेलकम टू रानीस महल एंटर एक्ड चूसा मन को चिना संद कप द्वार मन को दाने गल कारण इंदाक चपाने चूँ अपट यूज पात्र यूज वात्र मन इक गमन ఇంతకు ముందు మనం రాజుగారి బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు మనం రాణిగారి బెడ్రూమ్ అయితే చూడబోతున్నాం। వచ్చేసాం, మీకు బ్యాక్ వ్యూలో చూపిస్తా రాణిగారి బెడ్రూమ్। वो कृष्ण भगवान की बहुत बड़ी भक्त थी, इसलिए वो वहां पे कृष्ण भगवान को हर जन्माष्टमी पर झूला देती थी। ఇవిడ యాక్చువల్ గా శ్రీకృష్ణుని భక్తురాలంట, రాణిగారి ఫోటో అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి। ఇది రాణిగారి ఫోటో, ఇక్కడకు శ్రీకృష్ణ అంటే చాలా ఇష్టం అన్నమాట, అంటే చాలా భక్తి ఎక్కువ। రాణి గారి బెడ్ రూమ్ యా, ఇప్పుడు వచ్చేసి మనకు హోస్ట్ చేసిన గైడ్ వచ్చేసి ఇనే, ఇన పేరు కూడా కనుకు। आपका नाम बताइए। శక్తి సింగ్ యదువంశి। శక్తి సింగ్, आपका कांटेक्ट नंबर बताइए। कोई आपको यहां मिल जाएंगे। శక్తి సింగ్ రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఇంతతో ఎండ్ చేస్తున్నా। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై। సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి। బోలో భారత్ మాతకి జై।